హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శారదా. వెల్కమ్ టు సింపుల్ లైఫ్ హ్యాపీ హోమ్. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరి లేట్ ఎందుకు, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు నేను వ్యాక్సినేషన్ వేయించుకున్నానండి. అప్పుడు వ్యాక్సిన్ నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం రొటీన్ అంతా చూపిస్తున్నాను. ఈరోజు నేను పెసరపప్పు చారు, దొండకాయ ఫ్రై చేశాను, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద కొంచెం గారెలు వేశాను. వ్యాక్సినేషన్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది, ఇంకా దొండకాయ ఫ్రై అనేది నేను ఎలా చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. చూసేయండి కదా, ఈరోజు వ్యాక్సిన్కి అయితే వెళ్తున్నామని మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత నుంచి వెళ్ళాము. ప్రజెంట్ అయితే ఏది ఫీవర్ అది ఏది లేదు, కానీ వస్తుందన్నారు, చూడాలి. కొద్దిగా సింప్టమ్స్ అనిపిస్తున్నాయి. అంటే వ్యాక్సినేషన్ దగ్గర కూడా ఏం లేట్ ఏం పట్టలేదండి, త్వరగా వెళ్ళాము. లంచ్ అయిన తర్వాత రమ్మన్నారు, లంచ్ చేసేసి వెళ్ళాము. గవర్నమెంట్ స్కూల్లో వేశారండి వ్యాక్సిన్ అనేది. ఇంకా వెళ్ళేసరికి ఒక 10 మెంబర్స్ ఉన్నారనమాట. పెద్ద లేట్ ఏం పట్టలేదు. అంటే ఈయన కూడా వేయించుకుందాం అనుకున్నారు, కానీ ఈయనకేంటంటే డాక్టర్ గారు ఇంకా 2 మంత్స్ వరకు యాంటీబాడీస్ ఉంటా ఉంటాయి, అవసరం లేదని అన్నారనమాట. సరే, ఇంకా నాకు మాత్రమే వేయించుకుందాం అన్నట్టుగా వెళ్ళాము. వేశారు, ఇంకా వేసేటప్పుడు అది వీడియో ఏమి తీయలేదు, ఎందుకంటే అడిగితే తీయమనే వాళ్ళేమో, కానీ ఇంకా నేను అడగలేదన్నమాట. ట్రై చేశారంట ఈయన, ఏమన్నా పిక్ తీద్దామా అని చెప్పాను నేను, పిక్ తీయమని ఒకటి ట్రై చేశారు, కానీ ఏం తీయలేదు, కుదరలేదు. ఇంకా సరే అని ఇంకా వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసామన్నమాట. వస్తూ వస్తూ ఆ పక్కన మినీ రైతు బజార్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూరగాయలు అవి తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ ఇంకా ఏంటంటే కొంచెం ప్రిపేర్గా ఉండాలి కదా, ఏమైనా ఒకవేళ ఫీవర్ కానీ అలా ఏదైనా వస్తే కొద్దిగా హెడేక్గా అనిపిస్తుంది, కానీ ప్రజెంట్ అయితే ఏం లేదండి. కానీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ అది ఉన్నారు కదా, ఒక పప్పు అయితే పోసాను ఇడ్లీకి. మళ్ళీ ఒకవేళ లేచినా లెగలపోయినా మనం పిండి అనేది రెడీ చేసి పెట్టేసుకుంటే కనీసం పిల్లలైనా వేసేసుకుంటారు కాబట్టి ఒకటి గ్రైండ్ అయ్యాలి. మార్నింగ్ అయితే సాంబారు పెసరపప్పు చారు పెట్టాను, దొండకాయ ఫ్రై చేస్తాను అనమాట. ఇంకా ఈవినింగ్ కూడా అవే ఉన్నాయి, నో ప్రాబ్లం అనమాట. సాయంత్రం వంటకైతే నో ప్రాబ్లం. ఇంకా గిన్నెలు అయితే కడగాలి. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఇంకా అలా వెళ్ళాం కదా, ఇంకా అక్కడే ఉన్నాయి, ఇప్పుడే స్నాక్స్ అయినాయి అనమాట. మీరందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా ఫ్రెండ్స్? వేయించుకోకపోతే ఖచ్చితంగా వేయించుకోండి. దానివల్ల లాభమా నష్టమా అనేది పక్కన పెడితే మనకేంటంటే ముందు జాగ్రత్త అనమాట ఈ వ్యాక్సిన్ అనేది. సో వ్యాక్సిన్ అనేది తప్పకుండా వేయించుకోండి అందరూ. దానికి పెద్ద ఖర్చు కూడా ఏం అవ్వట్లేదు కాబట్టి, ఇప్పుడు ఫ్రీగానే ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ అందరూ వేయించుకోండి. ముఖ్యంగా పిల్లలకి వేస్తుంటే కనుక అది కూడా పిల్లలకు కూడా ఖచ్చితంగా వేయించండి. ఇంకా మా పాపకి వేయించుదాం అనుకుంటున్నాము, అంటే ఇక్కడ వేయనన్నారు, ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వేయిందామని అనుకుంటున్నాము. అదేమవుతుందో ఇంకా తెలీదు, కానీ ఖచ్చితంగా అందరూ వ్యాక్సిన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఏం భయం లేదు, నాకు ఫస్ట్ అయితే భయం వేస్తుంది. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేశానని చెప్పాను కదండి, ఇది పప్పుచారు సాంబారు కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి దొండకాయలు కూడా, చాలా వాటరిష్గా ఉన్నాయి. దాన్ని నేను ఇలా పొడవ ముక్కల కింద కట్ చేసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా ఆనియన్స్ ఇలా చీలికలు కింద కట్ చేసేసి వేసుకున్నాను అనమాట. తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయి చాలా టేస్ట్గా ఉంటాయండి, ఈ ఆయిల్లో ఎక్కువ ఫ్రై అవుతాయి కాబట్టి. మనం కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేదా నేను కరివేపాకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఈ సాల్ట్ మనం మొత్తానికి సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి సాల్ట్. తర్వాత ఇంకా 1.5 స్పూన్ కారం వేశాను. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, నేను అది కొంచెం ఇది కొంచెం వేసాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, ఈక్వల్గా ఉంటుంది, ఒకటే విధంగా ఉండకుండా అని చెప్పేసి. తర్వాత ఒక పించు కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకా 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు, మన చాయిస్ని బట్టి వేసుకోవచ్చు అండి. టేస్ట్ కొద్దిగా మసాలా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తం ఒకసారి మనం కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ చక్కగా ఈ ముక్కలకు పడుతుంది. మన వాటర్ అనేది అస్సలు అవసరం లేదండి. మన దొండకాయలో ఉన్న వాటరు, ఈ సాల్టు,
వీటితోనే సరిపోతుంది. ఇలా ఒకసారి మనం కలుపుకున్నామంటే అన్నిటికి ఈవెన్గా సాల్ట్ కారం అనేది పడుతుంది. తర్వాత నేను దీంట్లోకి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. కార్న్ ఫ్లోరు తర్వాత కొంచెం ఒక స్పూను శనగపిండి వేసుకున్నాను. తర్వాత ఇంకొక 2 స్పూన్లు వరిపిండి అనేది వేసుకున్నాను. వేసుకుని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేయాలన్నమాట. చూసారు కదా, వాటర్ పైకిపోయినా సరే మనకి కరెక్ట్గా బైండింగ్ అనేది వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే పకోడీలాగా రైస్లో కాకుండా విడిగా కూడా తినేలాగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను ఏంటంటే జస్ట్ కోటింగ్ లాగా వేసాను అన్నమాట. వేసి కాసేపు ఒక 1/2 గంట పక్కకు పెట్టేశాను. ఈ 10 నిమిషాలు ఈ 1/2 గంట టైంలో మనకి ఉప్పు కారం అనేది ముక్కలకి చక్కగా వెళ్తుంది. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత చేతితోటి ఇలా పకోడీ వేసినట్టుగా మనం వేసేసుకోవడమే. కాకపోతే నాకైతే చాలా టైం టేకింగ్ తీసుకుందండి ఫ్రై అవటానికి. ఎందుకంటే ఇవి ఇంటి దగ్గర ఉన్న పాదు కాసిన కాయలు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి టైం అనేది కొద్దిగా ఎక్కువగానే తీసుకుంది ఫ్రై అవటానికి. సో హై టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో అయితే పప్పు కానీ ఇలా సాంబారు పప్పుచారు లాంటి కాంబినేషన్ ఏదైనా సరే ఖచ్చితంగా ఒక ఫ్రై అనేది క్రిస్పీ ఐటెం అనేది ఉండాల్సిందేనండి. అవి లేకపోతే అట్లీస్ట్ వడియాలైనా సరే కంపల్సరీ ఉండాలి. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం ఇలా తినటం. నేనేంటంటే ఇలా పకోడీలాగా అలా కాకుండా విడివిడిగా ఉండేలాగానే దేనికది సపరేట్గా క్రిస్పీగా మన కురుకురే ఉంటుంది కదా ఆ టైప్గా ఉండేలాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా నేను 3 ట్రిప్పులు వేసుకున్నాను అనమాట. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది కదా, ఇది 2nd ట్రిప్ కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ ట్రిప్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా పిండి ఉంటుంది కాబట్టి మనకి కొద్దిగా ముద్దగానే వస్తాయి. అవి అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. రైస్లో కాకుండా విడిగా కూడా తినొచ్చు మనం అలా ఫ్రై చేసుకుని. ఇంకా మన ఇష్టాన్ని బట్టి లాస్ట్లో గుప్పుడు కరివేపాకు కానీ లేదా వేరుశనగ గుళ్ళు కానీ కూడా ఇలా ఫ్రై చేసుకుని వాటి మీద వేసుకొని తినేయచ్చు. తర్వాత ఈవినింగు మా మామయ్య గారు అబ్బాయి వచ్చారండి. వస్తూ నాకు కొద్దిగా మునగాకు మునక్కాయలు కూడా తీసుకొచ్చారు. కొమ్మేదో ఇరిగిపోయింది అని చెప్పేసి. మునగాకు అనేది ఈ మధ్యన చాలా ఎక్కువగా తింటున్నాను కదండి, చాలా మంచిది హెల్త్కి కూడాను. సో తీసుకొచ్చారు. దీన్ని ఏంటంటే నిల్వ చేసుకోవడం కోసమని కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారు అన్నమాట. నేను ఆ ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. తర్వాత ఈవినింగ్ అయిపోయిన తర్వాత పప్పు అనేది నానబెట్టుకున్నాను కదా, నేను ఇలా పొట్టు పప్పునే వాడుతున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగేసుకుని తర్వాత గ్రైండర్ వేసేసుకున్నాను అన్నమాట. ఈ ఇడ్లీకి అట్టుకి అన్నిటికీ కలిపి ఒకే రోజు వేసుకుంటాను నేను. ఇప్పుడు ఇడ్లీ రవ్వ అది కూడా కడిగేసుకుని దాన్ని ఇలా పిండుకుని వేరే గిన్నెలోకి తీసుకుంటాం కదా, ఈ ప్రాసెస్ అంతా నేను ఇంకా ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను, చాలా టైం తీసుకుంటుంది అని చెప్పేసి. ఆ గ్రైండర్ పిండి నలిగేలోపు మళ్ళీ భోజనాలు చేసేద్దాము అని అన్నారు. అందుకని ఆ రసం సాంబార్ ఉంది కదా దాంట్లోకి ఇంకొంచెం ఎక్స్ట్రా యాడింగ్ అన్నమాట. ఈ అప్పడాలు అవి కొద్దిగా వేయించుతున్నాను. ఈలోపు మా అమ్మాయి ఏమో అమ్మ పానీపూరి ఉంటాయి కదా అవి బాల్స్ లాగా ఉంటాయి కదా తనకి బాగా ఇష్టం అన్నమాట. అమ్మ ఆయిల్ ఉంది కదా 2 పానీపూరి వేయించమ్మా అని అంటుంది ఇక్కడ. సరే ఈ అప్పడాలు అవి ఫ్రై అయిపోయిన తర్వాత తనకి నచ్చినట్టుగా 2 పానీపూరీలు తీసుకుని నేను వేయించేసి ఇచ్చేసాను. ఇదిగో నైట్ డిన్నర్ కూడా అయిపోతుంది మాది. డిన్నర్ అయ్యేసరికి పిండి అది కూడా నలిగిపోయిందండి చక్కగాను. అది మొత్తము ఇలా తీసేసుకుని ఇలా నేను గ్రైండర్ కొన్నప్పుడే ఈ పిండి అది తీసుకుంటూ ఉంటాను. నాకు చాలా ఈజీగా ఉంటుంది అట్లా తీసుకోవటము. ఈరోజు ఎందుకనో చాలాసేపు అలా తీయలేకపోయాను, అందుకని ఇంకా బయటకు తీసుకుని మొత్తం అంతా ఇలా క్లీన్గా తుడిచేసేసుకుని సింక్లో పెట్టేసుకున్నాను అన్నమాట.
ఆ రాళ్ళు అవి కూడా మనం వెంటనే కడిగేసుకుంటే త్వరగా వదిలిపోతాయండి. అలా పెట్టుంచామా అంటే కనుక ఇంకా చాలా టైం పట్టేస్తుంది అవి కడుక్కోవటానికి మనకి. ఇక్కడ రవ్వది వేసిన తర్వాత నేను ఇంకా చెయ్యి పెట్టాలంటే నాకు కొద్దిగా ఎందుకనో అనీజీగా ఉంటుంది, అందుకని ఆ విస్కర్ తోటి కలిపేసానంటే మొత్తం చక్కగా కలిసిపోతుందండి. సాల్ట్ అనేది ఇంకా నెక్స్ట్ డే వేసుకుంటాం కాబట్టి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాం కాబట్టి ఆ పిండి మొత్తం ఒక బాక్స్లోకి తీసేసుకొని డీప్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను మా అమ్మాయి వీడియో తీస్తుంటే తనతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట, అందుకని మీకు అలా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఇంకా పిండి అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా ఏ వర్క్ పెట్టుకోలేదు ఫ్రెండ్స్, చాలా అనీజీగా బాడీ అంతా పులిసిపోయినట్టుగా అనిపించింది. ఇంకా ఆ రోజు ఇప్పటికైతే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఫుల్ హెడేక్ వస్తుంది, కానీ కొంచెం బద్దకిచ్చానంటే ఇంకా అలా అయిపోతుందని చెప్పేసి కొంత ఫినిష్ చేసేసుకున్నాను. నేను గ్రైండర్ అవి కూడా కడిగేసాను నీట్గా. ఇందాకైతే మునగాకు తీసుకొచ్చారని చెప్పాను కదా మా మావయ్య పోయి, ఇంకా అదొకటి కడిగేసేసి ఆరబెట్టేసాను. ఇంకా టోటల్గా పని అంతా అయిపోయింది, కొంచెం ఎర్లీగానే తినేసాను కాబట్టి ఫుడ్ అదిని స్నానం చేస్తే ఒక డోలో టాబ్లెట్ అయితే వేసుకోమన్నారు. కొంచెం ఏదైనా సింటమ్స్ కనిపించిన వెంటనే టాబ్లెట్ వేసుకోమన్నారు. ఇప్పుడు ఆ టాబ్లెట్ వేసుకుని శుభ్రంగా పడుకోవాలండి ప్రశాంతంగాను. ఈ హౌస్ వైఫ్కి మనం ఎన్ని చేసుకున్నా కానీ ఇంకా ఉంటూనే ఉంటుంది పని, ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి. టోటల్గా నేను ఇంకెప్పటికైతే ఇంకేం వర్క్ పెట్టుకోదలుచుకోలేదు. ముందు అర్జెంటుగా వెళ్ళి స్నానం చేసేసి ప్రశాంతంగా పడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ములగాకు వీడియో అనేది నేను దీంట్లో ఇంక్లూడ్ చేయను, అది సపరేట్గా చేస్తాను. ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువైనా ఇబ్బంది పడుకోకుండా ఉంటారని టోటల్గా అది ములగాకు మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు అది ఆరబెట్టాను కాబట్టి అది రెడీ అవ్వడానికి ఒక 2 రోజులు పడుతుంది, అందుకని నేను దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేయకోకుండా పోస్ట్ చేస్తాను. ఇంకా ఏదో చెప్దాం అనుకున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.